జరుగుతుంది. కళాబృందం గారు వచ్చి విచ్చేశారు, వారందరికీ మరి ఒకసారి స్వాగతం. మరి కార్యక్రమాన్ని తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ ఉద్యోగుల సంఘం డైరీ 10వ డైరీ, వరుసగా 10వ డైరీని మనం ఆవిష్కరించుకోతున్న సమయంలో డైరీని కారణంగా సాధనంగా చేసిన తెలంగాణ ఉద్యోగుల సంఘం డైరీ ఇతర సంఘాలు విధానసభ వెంకట్రావు మాణిక్ ప్రభు, ప్రింటింగ్ ప్రెస్ జయకృష్ణ, అశ్నోదీప్ రవీందర్ సత్యనారాయణ గారు, వీరందరికీ వారి సభ్యులకు ఉద్యోగుల సంఘం 10 జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హైదరాబాద్ నరసింహరావు గారు, నవీన్ గారు, శ్రీనివాస్ గారు, నిజామాబాద్ పి రమణారెడ్డి, ఏ మనోహర్ గారు, మెదక్ సూర్యకాంత్ మునీర్ గారు, కరీంనగర్ జె వెంకటేశ్వర్లు పేయాజల్ గారు, ఆదిలాబాద్ బెస్ట్ జి నరసింహరావు గారు, శ్యామకృష్ణ ప్రసాద్ గారు, ఆదిలాబాద్ ఈస్ట్ కోడేరి సంఘ ఉద్యోగుల సంక్షేమ సంఘం నుంచి విచ్చేసిన శ్రీరామ్ గారు, డి ప్రశాంత్ గారు, కె వెంకన్న గారు, వీరందరికీ స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా టైం స్కేల్ ఎంప్లాయీస్ ఉస్మాన్ యూనివర్సిటీ నారాయణ గారు, విఠల్ గారు, వారికి స్వాగతం, సుస్వాగతం. తీసుకొస్తున్నామంటే సమైక్యవాదానికి అడుగట్టించి సమైక్య శంకారాలు అని చెప్పేసి యాత్ర చేసి నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి జగన్ ఆనాడు మానుకోటకు ఓదార్పు యాత్ర పేరిట వస్తే అక్కడ ఉన్నటువంటి రాళ్ళు రైలు కట్టకున్నటువంటి రాళ్ళు రాలేదు. అందుకే మాటకు మాట్లాడమని
ఆవిష్కరణ కార్యక్రమం మరి కొద్దిసేపట్లో గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ దామోదర్ రాజన్ ఆయన మరికొద్ది నిమిషాల్లోనే ఈ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. తెలంగాణ ఉద్యోగుల సంఘానికి తెలంగాణ ఉద్యోగుల ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా డాక్టర్ రమేష్ గారికి స్వాగతం. అదేవిధంగా ఈ మధ్య రెండు చేతులు ఎత్తితే తెలంగాణ ఆఖరి యుద్ధంలో సంపూర్ణ తెలంగాణ కోసం, 10 చేతులు ఎత్తితే తెలంగాణ కోసం నేను నా కుటుంబం కూడా వస్తామని అర్థం. జై తెలంగాణ, జై తెలంగాణ, ఎత్తిన పిడికిలు సీమాంధ్ర పెట్టుబడిదారుల మూతి మీద గుద్దిన శ్రీ దామోదర్ రాజన్ నరసింహ గారికి స్వాగతం సుస్వాగతం. విశ్లేషకుడు జయశంకర్ సార్ సర్వీస్ సెంటర్ అద్దంకి గాయకర్ గారిని, రసమయ్య బాలకిషోర్ గారిని, తెలంగాణ ఉద్యోగుల సంఘానికి అండదండగా నిలుస్తున్న కొండ వెంకటేశ్వర రెడ్డి గారిని, కొండ విశ్వేశ్వర రెడ్డి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శ్రీధర్రావు దేశపాండే గారు, తిప్పత్రి యాదయ్య గారు, రవి కుమార్ టీసీఓ, మాధు సత్యగౌరవ్ గారు, డాక్టర్ రమేష్ గారు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం.
ఇప్పుడు నడుస్తానే తెలుసు. హలో ఫోటోగ్రాఫర్, దయచేసి ఇంజనీర్ చేసి అన్న వెంకటేశ్ అన్న వేదికపై. హలో డిపి రెడ్డి గారు, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, తెలంగాణ డెవలప్మెంట్ వేదిక పైన ఆహ్వానితులు మాత్రమే ఉండండి. జిల్లా అధ్యక్షులు, యూనిట్ అధ్యక్షులు తప్ప మిగతా సభ్యులు రాబోలు. ఆనంద భాస్కర్ గౌరవ, సంపత్ కుమార్ స్వామి ఇంజనీర్స్ అసోసియేషన్, నూనె శ్రీధర్ తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఇంజనీర్స్ అసోసియేషన్. దయచేసి సభ్యుల విజ్ఞప్తి, మాధు సత్యం గౌడ్, ప్రవీణ్ కుమార్ టీసీఓ, మాధు సత్యం గౌడ్ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ అసోసియేషన్, సత్యం పై వేదిక మీద రావాలి. డాక్టర్ రమేష్ రాజేందర్ రెడ్డి అడ్వకేట్ చేసి అన్న పైకి వచ్చారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కొండపాక సునీల్ బాబు గారు వేదిక మీద రావాలి. సునీల్ అన్న వేదిక మీద రావాలి. హైదరాబాద్ జేఏసీ, గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ కన్వీనర్ చైర్మన్ అయినటువంటి అన్న శ్రీధర్ అన్న వేదిక మీద రావాలి. దయచేసి మన గౌరవ సభ్యులకు విజ్ఞప్తి, మీడియాకు వచ్చిన అతిథులను తీసుకునే కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా విఠలన్న గారి ఆదేశం. దయచేసి ముందు రోడ్ మ్యాప్ తో రావాలి అన్నప్పుడు తెలంగాణ వాదులంతా గుండె పిక్క చేసుకుని ఉన్న టైంలో తన ప్రజెంటేషన్ తో తెలంగాణ వాదాన్ని వినిపించడానికి అక్కడ చైర్లో ఉన్న చైర్మన్ తో పాటు పాల్గొన్న ప్రతి విశ్వేశ్వర రెడ్డి గారు వారికి స్వాగతం చూస్తారు. మరొకసారి అందరికీ వేదిక మీద ఉన్న శ్రీధర్ దేశపాండే, తిప్పర్తి యాదయ్య రఘు గారికి, ప్రకాశ్ అన్న తెలంగాణ ఉద్యోగుల సంఘం ప్రకాశ్ అన్న గారికి కూడా మన స్వాగతం సుస్వాగతం. ఇంజనీర్స్ జేఏసీ వెంకటేష్ అన్న, అదే రంగారెడ్డి జిల్లా జేఏసీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు వేదికపై రావాల్సింది, కిషన్ రెడ్డి గారు రావాల్సింది, జేఏసీ నాయకులు దేవిప్రసాద్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు రావాల్సి ఉంది. మధ్యలో వారు జాయిన్ అవుతామన్నారు. మల్లెపల్లి లక్ష్మయ్య గారు, చక్రపాణి గారు వారు కూడా ఈ సభలో జాయిన్ అవుతారు. ముందుగా అతిథులందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా ఢిల్లీలో ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ఉద్యోగులని ఒకసారి కలుసుకుందాం, వ్యక్తులందరినీ కలుసుకుందామని చెప్పి మన పైన అపారమైనటువంటి గౌరవం ఇచ్చినటువంటి పెద్దలకు, డిప్యూటీ సీఎం గారికి, పెద్దలు అన్న దామోదరం రాజనరసింహన్ గారికి స్వాగతం పలుకుతున్నాం. పెద్దలు పవన్ కుమార్ గౌడ్ గారు, శ్యామ్ గారు, మిగతా వాళ్ళందరూ పక్కన చేయాలని దయచేసి. స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. తెలంగాణ అమరులందరికీ 2 నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మశాంతికి నివాళులర్పిద్దాం.
జై తెలంగాణ. తెలంగాణ మన వీరులకి అందరు సహకరించాలని ఒకసారి విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణ స్వరాష్ట్రం కై అసువులు బాసిన అమరులారా, కుల వందనాలు నీ త్యాగ ఫలం నీ కర్మ ఫలం వృధా కానియం. ఈ తెలంగాణ వారికి స్వాగతం. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేట్ జేఏసి దానకరణచారి గారి వేదికపై రావాల్సింది కోరుతున్నాం. రాంబాబు గారు వారికి అదేవిధంగా ప్రోగ్రెసివ్ మీడియా కన్వీనర్ అసెంబ్లీకి డ్రాఫ్ట్ బిల్ వచ్చింది. ఈ డ్రాఫ్ట్ బిల్లు ప్రతి అక్షరంలో ప్రాణాలు అర్పించినటువంటి విద్యార్థి యువకుల రక్తాల అక్షరాలు ఉన్నాయి. డ్రాఫ్ట్ బిల్ 1969లో 369 మంది విద్యార్థుల రక్తం ఇందులో కలిసి ఉంది. మలిదశ ఉద్యమంలో 1200 మంది విద్యార్థుల ప్రాణాలు ఇందులో ఉన్నాయి. లక్షలాది మంది నిరంతరం ఇల్లు సంసారం పిల్లల్ని వదిలి తెలంగాణ కోసం తపన పడినటువంటి అక్షరాలు ఇందులో ఉన్నాయి. ఇవాళ ఈ డ్రాఫ్ట్ బిల్లు 60 సంవత్సరాల పోరాటం తర్వాత మన పక్కనే ఉన్నటువంటి అసెంబ్లీలో ఇవాళ డ్రాఫ్ట్ బిల్ ఉంది. అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టారు, చర్చ జరిగింది. డిప్యూటీ సీఎం గారు ఆ రోజు మనం అందరం లైవ్ లో చూసాం. తన కనుసాయిగలతోటి అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టించారు. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు చివరి బాల్ ఉన్నాయి కదా, ఇంకా ఆట అయిపోలేదు, చివరి బాల్ ఉందని మాట్లాడుతున్నారు కొంతమంది. మేము చెప్పేది ఒకటే, చివరి బాల్ ఉంటుంది కానీ ఆ చివరి బాల్ని సిక్సర్ కొట్టే ధోని మా ముందు ఉన్నాడు. ఆ సిక్సర్ తోటి ఆట పరిసమాప్తం అవుతుంది. క్రిజ్లో నుంచి వెళ్ళిపోవాల్సిన వాళ్ళు వెళ్ళిపోతారు, తెలంగాణ స్టేడియంలోకి వెళ్ళి వెళ్ళిపోవాల్సిన వాళ్ళు వెళ్ళిపోతారు. త్వరలోనే ఆ రోజు అవకాశం ఆ సందర్భం వస్తుందని ఆశిస్తూ ఇవాళ ఇంతటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆవిష్కరణ సందర్భం ప్రపంచంలో ఎక్కడ ఉండదు. నేను కూడా కొన్నిసార్లు ఇంటర్నెట్లో వెతికాను డైరీని ఎవరైనా ఆవిష్కరిస్తారని, కానీ ఎక్కడ కనిపించలేదు. ఎవరి ఫోటోలు వాళ్ళు వేసుకుంటారు, డైరీల్ని పంచుకుంటారు. కానీ తెలంగాణ ఉద్యమం డైరీలను కూడా ఒక ఉద్యమ సభలుగా మార్చినటువంటి ఘనత తెలంగాణ ఉద్యమం. ఇది సాదాసీద డైరీలు కాదు, 60 సంవత్సరాల మా దుఃఖం ఈ డైరీలలో ఉంటుంది. అనేక రంగాల్లో వివక్ష ఈ డైరీల పదవ డైరీ. ఇది తెలంగాణ ఉద్యమం ప్రారంభించినటువంటి ఈ ప్రస్థానం 10వ డైరీ. ఇది ఈ 10వ డైరీలో నిన్నటి వరకు 9వ డైరీ వరకు మేము తెలంగాణ దుఃఖాన్ని అందులో ప్రవేశపెట్టాము. ఈ భవిష్యత్తులో 10వ డైరీలో తెలంగాణ రాష్ట్రం సహకారం అవుతున్నటువంటి సందర్భంలో 2014 తెలంగాణ భవిష్యత్తు
భవిష్యత్ దిక్సూచి కోసం కొంత ప్రయత్నం చేసినాం. దానికి పూర్తి వివరాలు మా శ్రీరవ దేశపాండే గారు చెప్తారు. ఈరోజు ఇక్కడ దాదాపు 3 సంఘాల డైరీల్ని ఇక్కడ మేము ఆవిష్కరించదలుచుకున్నాం. ఒకటి తెలంగాణ ఉద్యోగుల సంఘానికి సంబంధించిన కేంద్ర కమిటీకి సంబంధించిన డైరీ, రెండోది తెలంగాణ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్కి అసోసియేషన్కి సంబంధించిన పాపారావు గారు శ్రీనివాస్ గారు నాయకత్వం ఉన్నటువంటి వాళ్ళ డైరీ, మూడోది ఇంజనీర్స్ అసోసియేషన్ తెలంగాణ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అసోసియేషన్ శ్రీధర్ గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి వాళ్ళ డైరీ ఇక్కడ ఆవిష్కరించుకుంటాం. కొన్ని క్యాలెండర్లు కూడా ఆవిష్కరించుకుంటాం. వీటి తర్వాత మన గౌరవనీయ పెద్దలందరి కూడా సందేశాలు వింటాం. ముందుగా దయచేసి ముఖ్య నాయకులు తెలంగాణ ఉద్యోగుల సంఘానికి సంబంధించిన కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి డైరీ ఆవిష్కరణకు ముందుగా మామిడి నారాయణ గారు, పవన్ గారు, అదేవిధంగా ముఖ్య నాయకులు సత్యగౌడ్ గారు, శ్యామ్ గారు, నరసింహరావు గారు, ముఖ్య నాయకులు మహిళా సోదరిమణి వారు కొద్దిగా ముందుకొచ్చి ఈ డైరీ ఆవిష్కరణకు పెద్దల ద్వారా డైరీ ఆవిష్కరణకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. వారికి కిషన్ రెడ్డి గారు కూడా సహకరించాలి, మా కోదండరామ్ గారు సహకరించాలి, ఆనంద్ భాస్కర్ అన్న సహకరించాలి. వారి కార్యవర్గ సభ్యులు మాత్రమే దయచేసి. తెలంగాణ వెహికల్స్ అసోసియేషన్ సంఘం డైరీ ఆవిష్కరణకు చప్పట్లతో స్వాగతం తెలియజేయాలి. శ్రీధర్ దేశపాండే అన్న ముందుకు రావాలి. ఇంజనీర్ చేసి అసోసియేషన్ సుధీర్ గారు, వారి బృందం, వాళ్ళ అధ్యక్ష కార్యదర్శులు, ముఖ్య నాయకులు ఇద్దరు ముగ్గురు దయచేసి వెనుకపై రావాల్సిందిగా కోరుతున్నాం. సుధీర్ గారు క్యాలెండర్స్ని ఇనాగ్రేట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. కోదం రామ్ గారికి మొదటి కాపీని అందించాల్సిందిగా కోరుతున్నాం. అట్లనే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించి మీరు మీరు అక్కడ పక్కన అట్లనే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళది Thank you.
చేసినందుకు మన విశ్వేశ్వరరెడ్డి గారు రఘు గారు ముందుకు రావాల్సిందిగా విధి తిప్పటి ఆదన రఘు గారు రెండేళ్ల తర్వాత తెలంగాణ ఉద్యోగుల సంఘం వేదిక నుంచి మాట్లాడుతున్న ఒక ఉద్యోగపూరితైన భావన. ఈ సభకి ముఖ్య అతిథులుగా నిచ్చేసినటువంటి ఆధారం చేసుకుని వాళ్ళలో ఉత్పన్నమైన భావోద్వేగాలు ఆధారం చేసుకుని ఆ పరిస్థితులను మార్చడానికి వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి వాళ్ళ ఉద్యమాలకు వస్తారు. ఆ తర్వాత వర్తమానం చరిత్రగా మారినప్పుడు ఆ చరిత్ర ఒక అపూర్వమైన సన్నివేశంగా మన ముందు సాక్షాత్కరిస్తుంది. ఇవాళ తెలంగాణ ఉద్యమం మీ పార్టీ తర్వాత ఈ డైలీలో 22వ పేజీలో తెలంగాణ జేఏసీ మీ అధిష్టానానికి మీ పార్టీకి చూపించిన ఒక ఈ అంశాలను మాత్రమే చదివి నా ప్రసంగాన్ని ముగించిస్తా. ఎందుకంటే అధిష్టానానికి అన్న మీ ఇద్దరు కూడా దగ్గర దాకా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్నారు. 2 ఏళ్ళే అంటున్నాం మేము. గవర్నర్కి శాంతి భద్రత అధికారం అన్నాడు అన్నాం అన్నాడు వాళ్ళు. హైకోర్టు అన్నాడు. అదొక్కటి చాలు మనల్ని ముంచుతాను మన కాలు గుంటాను. ఉన్న ప్రభుత్వాన్ని నడవనీయరాదు. గుంటూరులో ఇప్పటికే కోర్టు కావాలని కొట్లాడుతున్నారు. ఎందుకంటే నుంచి సుప్రీంకోర్టు బెంచ్ కూడా అలా కీయమని. కానీ మన కాలకు ఉమ్మడి హైకోర్టు మాత్రం అవుతుంది. రాష్ట్రం వెలుపల ఉన్న ఆస్తులను జనాభా నిష్పత్తి ప్రకారం పంచాలన్నారు. ఏపీ భవన్ కాన్సెప్ట్ ఇస్తారు మన నిజాం జరి. కాబట్టి హైదరాబాద్ హౌస్ మనం ఇచ్చి ఏపీ భవన్ తీసుకున్నాం. కాబట్టి దాన్ని మినహాయించాలంటున్నాం. జనాభా నిష్పత్తి ప్రకారం పెన్షన్లు పంపిణీ అన్నాడు.
జాగూడి 8 ఎకరాలు 22 ఎకరాలు మనం చూసి వచ్చినాం మొత్తం. తర్వాత స్థానికత ఆధారంగానే ఉద్యోగులకు ఎట్లయితుందో పెన్షన్లకు కూడా ఎట్లనే అవుతుంది. కార్పొరేషన్ల ఆస్తుల విలువ అన్నాడు, మొదలు లిట్టని కూడా చేశాడు ఏపీఎస్ఆర్టీసీ, తర్వాత టీపీఎస్ఆర్టీసీ. ఇట్లా చేసిన తర్వాతనే కావాలండి కార్పొరేషన్లు ఏవైనా కూడా. ఉద్యోగుల పట్టుబడికై సూచనలు ఇవ్వడానికి కమిటీ అన్నారు. ఆ కమిటీ విధి విధానాలు తర్వాత ఏమైతేవో కానీ చట్టబద్ధత ఉండేటట్టు ఆ కమిటీకి చేయాల్సిన బాధ్యత ఉంది. తర్వాత తెలంగాణ వెంటనే టీపీఎస్ కావాలి మనకు. తర్వాత ఈ అపెక్స్ కౌన్సిల్ పేరు మీద 2 అంచెల వాటర్ విధానాన్ని మనకు ఇచ్చిండ్రు. ఒకటి గోదావరి బోర్డు వేసిండ్రు, కృష్ణా బోర్డు వేసిండ్రు. గోదావరి బోర్డు ఎందుకు వేసిందో తెలియదు, పోలవరం కట్టడానికి అనుకుంటా. మనం అడగంది ఇచ్చిండ్రు, మనకు కృష్ణా దగ్గర సమస్య ఉందంటే దాన్ని హెడ్ ఆఫీస్ తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ అది ఆంధ్రలో పెడతారట మనకు వస్తారంటారు కదా, అప్పటిదానికి ఎన్ని ఉండలేండి అలా ఒకటి. తర్వాత కొత్త ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చే అధికారం ఆపాదిత ముఖ్యమంత్రికి ఎత్తుకుండాలి, కరెంట్ మేము కొనుక్కోవాలంట. ఇది కూడా బాగాలేదు, మనకు సెంట్రల్ బోర్డు నుంచి వచ్చే ఏవైతే ఉన్నాయో కరెంట్ దాన్నే మొత్తంగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు సీమాంధ్ర ప్రయోజనాలకు కాకుండా ఆ ప్రాంతంలోని వాళ్ళ పార్టీల ప్రయోజనాలకు చేస్తున్న ప్రయత్నాల్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ టీజే వెంకటేష్ దగ్గర నుంచి నిన్నటి శివరామ్ రెడ్డి వరకు అనేక రకాలుగా వేధింపులకు గురి చేసిండు, ఎన్నడూ కూడా నన్ను వేధింపులకు గురి చేసిండు అని చెప్పి విఠల్ గారు ఏ సందర్భం కూడా చెప్పనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పార్లమెంట్ బిల్లు పెట్టే వరకు మనందరం అప్రదత్తంగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్న కళాకారులు ఒక్కరే మొత్తుకుంటే మనతో పాటు
సార్. వీరి ఇద్దరు వ్యక్తులు ఆ తెలంగాణ బిడ్డలైనందుకు మనం అందరము అభినందనలు, ధన్యవాదాలు. మిత్రులారా, సభలో ఉన్న పెద్దలు, వేదిక పైన పెద్దలు, అంతకంటే చాలా ఎక్కువగా అనుభవం గడించి ఉన్న కింద కూర్చున్న టీఆర్ఎస్ శాసనసభ పక్ష నాయకులు ఈటెల రాజేందర్ గారికి స్వాగతం, సుస్వాగతం. జై తెలంగాణ. ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళలో జగన్ మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని నేను సీరియస్ గా తీసుకోవట్లేదు. ఎందుకంటే ఆయనకు రాజ్యాంగం గురించి, చట్టం గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో ఆయన ప్రవర్తించిన తీరు ఈరోజు రోషాయికిచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయ కోదండరామ్ గారు, నలభై లక్ష్మి గారు, తెలంగాణకు సంబంధించి ఈ పోరాటంలో ఉద్యోగ సంఘాలు, ఉద్యోగుల యొక్క పాత్ర రేపు ఖచ్చితంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి తెలంగాణ పోరాటం ఈ ఉద్యోగం. అనేక త్యాగాలు, ముఖ్యంగా ఈరోజు 42 రోజులు కాబట్టి తెలంగాణ ఉద్యోగులు అనేక రకాల బెదిరింపులకు కానీ, అనేక రకాల ఛార్జ్షీట్లకు కానీ, నోటీసులకు కానీ బెదరకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం పోరాటం చేశారు. ఈరోజు మనం చూస్తున్నాము ముఖ్యమంత్రి గారు పూర్తిగా ఆయన బరి తెగించి మాట్లాడుతున్నారు. నేను కిరణ్ కుమార్ రెడ్డి గారి సందర్భం ఒకటి అడుగుతాను. 2004లో మీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ పార్టీ గుర్తు మీద నువ్వు ఎందుకు పోటీ చేశావు అడుగుతున్నాను. ఆ రోజు తెలియదా రాష్ట్రం సమైక్యంగా ఉండాలి, రాష్ట్ర విభజన జరగకూడదని 2004లో కిరణ్ కుమార్ రెడ్డి గారికి అవగాహన లేదా అని అడుగుతాను. అదేవిధంగా 2009లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసినప్పుడు డిసెంబర్లో లోక్సభలో, రాజ్యసభలో మరి అదే పార్టీలు ఎందుకు కొనసాగాలని అడుగుతాను. ఈ ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా నాకేమి సంబంధం లేదు, మా హైకమాండ్ ఏది ఆదేశిస్తే దానికి అనుకూలంగా మేమందరం కట్టుబడి ఉంటామని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఎందుకు పోయే కాలంలో ఈ రకంగా మాట్లాడుతున్నా నాకు అర్థం కావడం లేదు. ప్రజలు అనేటువంటి వాళ్ళు తాత్కాలికంగా వస్తున్నటువంటి ప్రచారం ద్వారా ఈరోజు మరి మీకు గేజలు కొట్టచ్చు, కానీ సీమాంధ్ర ప్రజలు కూడా వాస్తవాలను తప్పకుండా గ్రహిస్తారు. ఈ రకంగా మోసం చేసేటువంటి నాయకులను తప్పకుండా సీమాంధ్ర ప్రజలు బుద్ధి చెప్తారు, ఈ రోజు కాకపోయినా రేపు చెప్తారన్న విశ్వాసం నాకు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, ఇంతకుముందు లక్ష్మీ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసి 2009లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని ఎన్నికలు ఓట్లు వేయించుకొని తీరా తెలంగాణ వచ్చే సమయానికి ఈరోజు మరి పూర్తిగా పరస్పర విరుద్ధంగా వ్యవహరించడం. నేను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాను, సమస్యలు ఏంటో చెప్పే, ఏ సమస్యలో చెప్పు. ఇంతకుముందు మరి అద్దంకి నాయకులు చెప్పినటువంటి సమస్యలా, నువ్వు చెప్పిన సమస్యలా ఈరోజు ఖచ్చితంగా తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఒక జాతీయ పార్టీగా సీమాంధ్ర సమస్యల పైన చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. ఏ సమస్యలో చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఇంతకుముందు పాట పాడాడు, ఆ పాటలు కూడా చెప్పారు. ఈరోజు ఎక్కడ ఎవరికి సమస్యలు ఉన్నాయి, సమస్యలు ఉంటే ఎవరికి ఉంటాయో ఈరోజు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఆలోచన చేశారు. మైనార్టీలుగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఈరోజు మరి తెలంగాణ సాధన కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఈ యొక్క అసెంబ్లీ యొక్క అభిప్రాయం అవసరం లేదు, అసెంబ్లీ యొక్క మెజార్టీ అవసరం లేదు కాబట్టి అనేటువంటి ఒక రాజ్యాంగంలో ఒక ప్రొవిజన్ పెట్టాడు. కాబట్టి ఆయనకు తెలుసు ఈ రకమైనటువంటి కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తులు, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు మీ యొక్క మంచి చెడుల గురించి కాదు, వాళ్ళ దృష్టి అంతా ముఖ్యమంత్రి కుర్చీ మీద ఉన్నది. చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి కుర్చీ కావాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కుర్చీ కావాలి, దాని గురించి మాట్లాడుతున్నారు తప్ప సీమాంధ్ర ప్రజల మీద జాలు, ప్రేమ సీమాంధ్ర ప్రజల మీద. పార్లమెంట్ ఆనంద్ భాస్కర్ గారు, టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యే లక్ష్మయ్య గారు,
తిప్పర్తి యాదయ్య గారు, అమిత్ మమ్మోహన్ గారు, గౌతు కన్కే గారు, మరి ఇక్కడున్న నాయకులందరూ పేరు పేరున, ఆఫీస్ బేరర్స్ అందరు పేరు పేరున వచ్చిన ఉద్యోగులు, విలేకరులు, కళాకారులు అందరికీ నమస్కారం. అది ఎటువంటి తెలంగాణ ఉంటుంది? అది సంపూర్ణ తెలంగాణ ఉంటుందా? నీళ్లు, నిధులు, నౌకరీలు ఉన్న తెలంగాణ ఉంటుందా? నాకు దాని మీద కూడా నమ్మకం ఉంది. మన లీడర్లు ఉన్నారు ఇక్కడ, అది కూడా సాధిస్తారు. మనకు వచ్చే తెలంగాణ నీళ్లు, నిధులు, నౌకరీలు ఉన్న తెలంగాణ తప్పక సాధిస్తాము. కానీ ఇంకొక ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదం ఏంది? మన లీడర్లు ఎన్నో రకాలు ఉన్నారు, మీరు చూసిండ్రు. తెలంగాణ మీద ప్రేమ అభిమానం ఉన్న లీడర్లు, తెలంగాణ కొరకు పోరాడిన లీడర్లు ఉన్నారు ఇక్కడ. కానీ కొందరు తెలంగాణ ద్రోహులు ఉన్నారు. ఆంధ్ర పాలకుల తొత్తులు, ఆంధ్ర పాలన ఇక్కడ రిమోట్ కంట్రోల్ గా నడుస్తుంది. అందులో కూడా తెలంగాణ ఉద్యోగుల బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఉద్యోగులు చైతన్యవంతులు, మీరు చెప్తే 10 మంది ఉంటారు. మీ బాధ్యత మన లీడర్లను, తెలంగాణ మీద ప్రేమ అభిమానం ఉన్న లీడర్లను గెలిపించాలి. దానికి ముందు అభివృద్ధి అవుతుందా? అభివృద్ధి ఎవరు తెచ్చిండ్రు? ఆంధ్రోళ్ళు తెచ్చిండ్రా? మనంతల మనము మన కాళ్ళ మీద నిలబడి అభివృద్ధి అవుతుందా? రెవెన్యూస్ ఉంటాయా? బిజినెస్ డెవలప్మెంట్ అవుతాయా? అది కూడా తప్పనిసరి అవుతుంది. మీ అందరికీ తెలుసు ITIR అని, అది వచ్చేది. 3 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. హోటళ్లే కానీ, స్కూల్సే కానీ, ట్రాన్స్పోర్టేషనే కానీ, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అయినా కానీ, ఇండైరెక్ట్ ఉద్యోగులు ఐటమ్స్. ఒకటేమో బిజినెస్ అవకాశాలు, ఇంకోటేమో ఎమర్జింగ్ టెక్నాలజీ, మూడోదేమో బిజినెస్ అవకాశాలు, ఎమర్జింగ్ టెక్నాలజీ, ప్రోగ్రెసివ్ పాలసీస్ అన్ని కలిపితే దానికి ఒక్కటి ఉదాహరణలు చెప్తా. ఒకటేమో అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్, అగ్రికల్చర్ టెక్నాలజీ, కొత్త పాలసీస్. ఒక ఉదాహరణ మన ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. మన సినిమాలు, సినిమా థియేటర్లు అన్ని బంద్ అయినాయి, మల్టీప్లెక్సెస్ వచ్చినాయి. సినిమా థియేటర్లు వయబుల్ గవర్నెన్స్ అవుతుంది, బెటర్ అడ్మినిస్ట్రేషన్ అవుతుంది. అదే కాక ఇవాళ రేపు స్కూళ్ళు, మన ఢిల్లీ పబ్లిక్ స్కూలు, మన మధ్యకాలంలో మాడగూడి శ్రీధర్ గారికి ఆల్ ఇండియా ఇన్ఫర్మేషన్ కమిషనర్ రావడం కూడా అంతే సంచలనం. ఈ 2 అంశాలు గారు సోనియా గాంధీ పరిస్థితి, తెలంగాణ కోసం ఎదురు చూస్తున్నటువంటి 4.5 కోట్ల తెలంగాణ ప్రజానీకానికి పాలన పరిపాలన అంటే మీరే అనే స్వరూపం చూపించేటువంటి తెలంగాణ ఉద్యోగుల సంఘం నేను ఇక్కడ వేదిక ఏర్పరచుకుని 2001 నుంచి తమ ఉద్యమ క్రమాన్ని, 2004 నుంచి తమ కరదీపికను, దశాబ్ద చరిత్ర కరదీపికకు కూడా ఉండేటువంటి రీతిలో ఈనాడు ఒక సంధి కాలంలో, ఒక అద్భుత చారిత్రక కాలంలో తెలంగాణ నారసింహుని సమక్షంలో పెట్టుకొని మా పురుషోత్తమ వాక్యం ఈనాడు ఈ కార్యక్రమాన్ని 2014 కోసం, 2014 అనేటువంటి కొత్త సంవత్సరం కోసం, ఉగాది కోసం ఎంత ఆతృతతో ఎదురు చూస్తున్నామో అంతకంటే ఉత్కంఠ భరితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ శుభాకాంక్షలు. సందర్భం అతి చేరువలో ఉంది. అందుబాటులో ఉన్నటువంటి అమూల్యమైన సమయాన్ని సద్వినియోగపరచుకోవడం ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మహోన్నతమైనటువంటి మాతృహృదయంతో కాంగ్రెస్ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ గారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంకల్ప ఫలితం, 60 సంవత్సరాల దుఃఖాన్ని, ఆత్మగౌరవాన్ని అడుగడుగున కొనసాగుతున్నటువంటి అణిచివేతను అర్థం చేసుకున్నటువంటి, తట్టుకోవడానికి వీలు కాని బలిదానాలను అర్థం చేసుకున్నటువంటి, సహస్రంగా సాగుతున్నటువంటి అమరత్వాన్ని గుర్తు చేసుకున్నటువంటి ఆ మహోన్నత మాతృహృదయం సోనియా గాంధీ గారు చేసినటువంటి సంకల్ప ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం
ప్రపంచంలోనే ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి శక్తి, ప్రజాస్వామ్యంలో సంకీర్ణ ధర్మానికి ఉన్న శక్తి, సంకీర్ణ ధర్మంలో సమన్వయంతో పనిచేసేటువంటి నాయకులకు ఉన్నటువంటి శక్తిని రుజువు చేసేటువంటి రీతిలో ఈనాడు వస్తున్నది. నా ఎంప్లాయీ జేఏసి చైర్మన్ దేవిప్రసాద్ అన్నకి, రవీందర్ రెడ్డి అన్నకి, సోదరి రేచల్ గారికి అభినందనలు తెలియజేస్తూ అన్న మమ్మల్ని ఆశీర్వదించదలసిందిగా కోరుతున్నాం, సందేశించాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, ప్రత్యేకంగా ఈరోజు ఢిల్లీలో ఉండి రేపు రెండు సమావేశాలు ఉన్నాయి, కానీ మీ సంఘం పైన ఉన్న ఆదరాభిమానం, ప్రత్యేకంగా గత 6 మాసాల సోపతి బిడ్డలతోటి కోర్ కమిటీ ప్రజెంటేషన్లో విఠల్ నాకు ఇచ్చిన సమాచారము తెలంగాణకు సంబంధించి, వివిధ రంగాలకు సంబంధించిన నిష్ణాతులైన అధికారులు, ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ సో విజయవంతంగా 40 నిమిషాలు తెలంగాణ ఎందుకు, తెలంగాణలో పోరాటాలు ఎందుకు, తెలంగాణలో ఆత్మ బలిదానాలు ఎందుకు, తెలంగాణలో ఎప్పుడు ఉద్యమాలు ఎందుకు అనే దానిపైన 40 నిమిషాలు కాంగ్రెస్ అధికారికి తెలియజేయడానికి ప్రధాన కారకులు మీ ఉద్యోగ సంఘ నాయకులు, ప్రొఫెసర్లు, తెలంగాణ ప్రొఫెసర్లు, తెలంగాణ నిష్ణాతులైన ప్రొఫెసర్ విషయాన్ని తెలియజేస్తున్నాను. తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి యావత్ భారతదేశంలో తెలంగాణకు ఒక ప్రత్యేక సంస్కృతి ఉంది. 1912 ఆనాడు మనకు మురికి రోజు కావాలని చెప్పి తెలంగాణ ఉద్యమం మొదలైంది. 1948 సాయుధ పోరాటం, 1956 నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక తెలంగాణ పోరాటం, ఇతర ప్రాంతాల సంస్కృతి తోటి మన ప్రాంతానికి పోల్చుకుంటే తెలంగాణలో అలజడి ఎందుకు, తెలంగాణలో పోరాటాలు ఎందుకు, తెలంగాణలో అక్రందన ఎందుకు, తెలంగాణ ప్రజలు ఆవేశానికి ఎందుకు గురవుతారు అని మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రధానంగా రాబోయే తెలంగాణ ఎలా ఉండాలి, తెలంగాణ తల సాకారం కాబోతున్నది. ఫిబ్రవరి మాసంలో మొదటి వారంలో ప్రత్యేక సెషన్ ద్వారా తెలంగాణ బిల్లు పెట్టి తెలంగాణ తల సాకారం కాబోతున్నది. కానీ ఎలాంటి తెలంగాణ కావాలా మనం, ఎలాంటి తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు? సామాజిక తెలంగాణ కావాలా, ప్రజా తెలంగాణ కావాలా, ఆత్మగౌరవపూర్ణ తెలంగాణ కావన్నా, రాజకీయ సాధికారతో కూడిన తెలంగాణ కావన్నా, లేదా బానిసత్వంతో కూడిన తెలంగాణ కావాలా? ఇది ప్రధానమైనది. మనం అంటున్నాము ఎలాంటి నిర్మాణం కావాలి మనకు ఈ సమాజంలో, ప్రత్యేకంగా సమాజం సమూలంగా మారాలంటే తెలంగాణలో ఉన్న సామాజిక వర్గాల మైండ్ సెట్ మారాలి, మరి ఆలోచన విధానం మారాలి, మానవత్వం పరిడి వెళ్ళాలి. అది మారాలంటే ప్రత్యేకంగా ప్రధానంగా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ విద్యావంతులు కావాలి, విద్యార్థులు కావాలి. ప్రశ్నించే ఆత్మస్థైర్యము ధైర్యము కేవలం విద్య వరకు వస్తుంది. ఈ వ్యవస్థను ప్రశ్నించే దిశగా ఈ సమాజాన్ని మనం పెంచాలి, అది కేవలం విద్య వరకు సాధ్యమవుతుంది. పుష్కరంగా గోదావరి జలాలు ఉన్నాయి, కృష్ణా జలాలు ఉన్నాయి. మన ప్రాంతంలో గోదావరి పైన అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ సుమారు 7000 మెగావాట్ పవర్ కావాలి మనకు. మహబూబ్నగర్ జిల్లాకు 1000 మెగావాట్ పవర్ కావాలి, లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి మనకు. రేపు 1 కోటి ఎకరాల సాగుకి తీసుకురావాలంటే గోదావరి జలాలు మనకు పనికొస్తాయి. వ్యవసాయ రంగమే కానీ, నీటిపారుదల రంగమే కానీ, విద్యా రంగమే కానీ, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి వొకేషన్ కోర్సులు కావాలి. ఇలా అన్ని రంగాలలో మనము మన ప్రాంతాన్ని డెవలప్ చేయాలంటే, అభివృద్ధి చేయాలంటే ఒక దీర్ఘకాలిక తాత్కాలిక ఒక ప్లాన్ స్ట్రాటజీ మనం తయారు చేసుకుంటే విజయవంతంగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలకు
తెలియజేస్తున్నాను. రాజకీయంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ 2004 ప్రశ్న తెలంగాణ ప్రజలు ఈ నాయకులను ప్రశ్నిస్తున్నారు. కానీ ఎంత ప్రెషర్ వచ్చినా ఎంత ఒత్తిడొచ్చినా కేవలం ఒక నాయకురాలు సోనియా గాంధీ గారు, మాటిచ్చి మాటలో పెట్టుకున్న నాయకురాలు సోనియా గాంధీ గారు. ఎన్ని కుతంత్రాలు కుట్రలు చేసినా ఆమె ఎక్కడ తల ఉంటుంది? మేము ప్రత్యేకంగా తను అడిగాను మేడం ఎలా ఉంటే నాకు కమిటెడ్ ఫర్ తెలంగాణ బిఆర్టీ నుంచి తేరత. కనుక మాటిచ్చి నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈనాడు సీమాంధ్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు కానీ సీమాంధ్ర ప్రజలని ద్రోహం చేస్తున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్సే కానీ కేంద్రంలో ఉన్న జిఓఎంకు ఏ ఒక్క నాయకుడు పోయి తెలంగాణ వాస్తవం కాబోతున్నది, మా ప్రాంతానికి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఏ ఒక్క నాయకుడు కూడా అడగలేదు. తన వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి సమైక్యవాదాన్ని వినిపిస్తున్నాడు. సీమాంధ్ర ప్రజలపైన రాష్ట్ర ప్రజలపైన ప్రేమతో కాదు. ఆనాడు 2004-2009 కలగాలి మీరు గుర్తించారన్నమాట. ఇది వారి నైజం. ఏది ఏమైనా తెలంగాణ వాస్తవం కాబోతున్నది. మనమందరం కలిసికట్టుగా రాబోయే 3 సంవత్సరాలు చాలా కీలకమైన సంవత్సరాలు. ప్రజలు ఎన్నో ఆశలతో ఉన్నారు. ఈ 3-5 సంవత్సరాలు ముళ్ళ కిరీటం ఇది. అంత సునాశంగా మనము ముంగడి పోలేము. చేస్తూ ఈనాడు చక్కని ప్రోగ్రాంను ఆహ్వానించిన మిత్రుడు విఠల్ వారి యొక్క కార్యవర్గం అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్న సెలవుంచుకుంటారు. సందేశం ఇచ్చి మాకు ఆశీర్వదించినందుకు అభినందనలు తెలియజేస్తూ దయచేసి సభ ఇంకా ముఖ్య నాయకులు మాట్లాడాల్సి ఉంది. కోదండం గారు, దేవిప్రసాద్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, రాజేంద్ర అన్న, దయచేసి ఇప్పుడు రసమయ బాలకృష్ణ అన్న ఒక రసమయ బాలకృష్ణ అన్న ఒక నిమిషం సాహిత్యం అన్న ఒక పాటతో ఈ కార్యక్రమాన్ని అక్కడ వరకు వారిని పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. సాయి చంద్ర.